మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాసవి మాతాకి నగరేశ్వర భగవానికి జై వైశ్య జయ జై వైశ్య. ఈనాటి నామదేవాడ వాసవి మాత ఆర్య వైశ్య సేవా సంఘ వనభోజన కార్యక్రమము, దాంతోపాటు మహిళా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సంఘ అధ్యక్షులు సోదరుడు లాభిశెట్టి శ్రీనివాస్ గారికి మరియు వేదిక మీదున్న మాంకాలి విజయ్ గారికి, డీకొండ రవీందర్ గారికి, కొమ్మ సుధాకర్ గారికి, కూన దయాందర్ గారికి మరియు జిల్లా మహాసభ అధ్యక్షులు మోటూరు మురళి గారికి, కాలభైర సీన్ గారికి, నాగరాజ్ గారికి, కార్పొరేటరు ప్రభాకర్ గారికి మరియు వేదిక ముందున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదర సోదరి మనులందరికీ కూడా ఈ శుభదినాలు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందన. నేను వస్తుంటే మా విజయాన్ని ఒక మాట అన్నాడు, లీడర్ వస్తుంటాడు. లీడర్ అంటే చాలామందికి రకరకాల ఆలోచనలు వస్తాయి. నేను మాత్రం పబ్లిక్ లీడర్, ఒకటే పబ్లిక్ లీడర్, విఐపీ లీడర్ని కాదు. మహిళా సోదరి మండలకు ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మన 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించిందంటే అది నరేంద్ర మోడీకి దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఎట్లా అంటే, చట్టసభల్లో అంటే అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ 2/3 మెజారిటీ జెంట్స్కు, 1/3 మహిళలకు. 1/3 అంటే 119 ఇప్పుడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, మళ్ళీ ఎలక్షన్లో అవి 160, 157 కాబోతూ ఉన్నాయి. అంటే అసెంబ్లీల 60 మంది మహిళలు అవుతారు నెక్స్ట్ టైం, 60 మంది మహిళలకు స్థానం కలుగుతారు. ఇక పార్లమెంట్లో 542 స్థానాలు, ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు పెరిగినందుకు అక్కడ 700 పైచిలకు ఎంపీ స్థానాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 250 మంది మహిళలు ఎంపీలు అవుతారు. ఎందుకు చెప్తున్నా అంటే, కొద్ది రోజుల నుంచి ఇది మహిళా సంఘం యాక్టివ్ లేదండి, దయచేసి అందరు కూడా యాక్టివ్ కావాలా. ఎందుకంటే నిజామాబాద్ ఎమ్మెల్యేలు కూడా 2 అయితే దాంట్లో ఒక మహిళా రిజర్వేషన్, మీ దాంట్లో ఎవరైనా ఎమ్మెల్యే కూడా కావచ్చు. అంటే సేవ చేయాలా, గుర్తింపు తెచ్చుకోవాలా. తప్పకుండా మహిళలకు, మొన్ననే గత 10 రోజుల క్రితం చట్టసభలు చూసి కొత్త కానూన్ కోర్టులలో మహిళలకు ఎవరైతే అవమానపరుస్తారో అన్ని రకాలుగా, వారికి గతంలో మమ అనే విధంగానే శిక్షలు పడుతుండే. ఇప్పుడు యావజ్జీవ కారాగారం శిక్షణ లేదా ఉరి శిక్ష, మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు అటువంటి కాలం తెచ్చింది. ఈ శుభదినాన మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అమ్మ దయ ఉంటే అమ్మ ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని, ఆషాఢ మాసం మన భోజనాలు తప్పకుండా పోతాను. ఎందుకంటే మీరందరూ కూడా ఇంతమంది కలిసికట్టుగా మనసు విప్పుకొని, ఎందుకంటే వయసులలో ఎక్కువ వ్యాపారస్తుంది. ఇక మా అక్క చెల్లెళ్ళకి షెడ్యూల్ ఎట్లా తయారైందంటే, రోజు ఒకటే షెడ్యూల్ ఉంటుంది. పొద్దుగా లేస్తే పిల్లలకు స్కూల్ పంపాలా, మా సార్లకేమో బిజినెస్కు పోతారు, వాళ్ళకు తయారు చేయాలా, మన దినమంది ఇంట్లో గడిచిపోతుంది. ఈ వనభోజనాలలో మనం అన్నింటినీ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరం మనసు విప్పుకొని మాట్లాడుకుంటూ ఆటపాటలతోటి గడిపే రోజే ఈ ఆషాఢ వనభోజనాలు. ఇది ఆషాఢ వనభోజనాలతో పాటు తెలంగాణ సంస్కృతి ఏదైతే ఉందో
బోనాలు కూడా చాలా దగ్గర చేస్తూ ఉన్నారు. అమ్మవారి ఆశీర్వాదము ఆషాఢం కన్నా ముందు నిజంగా వర్షాలు పడలేదు. ఎప్పుడైతే అమ్మవారి బోనాలు జరుగుతూ ఉన్నాయో గత వారం 10 రోజుల నుంచి మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎందుకంటే మంచి వర్షాలు పడితే రైతు మంట మంచి పంట పండిస్తాడు. రైతు బాగుంటేనే వైశ్యులం అందరం కూడా మ్యాక్సిమంగా వ్యాపారస్తులం మనమందరం కూడా బాగుంటామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ముల్లన్న ఒక ప్రపోజల్ పెట్టిండు, కానీ ఒకటి చెప్తున్నా అధ్యక్షులకు ముల్లన్న పెద్దలు అందరూ ఉన్నారు బాయ్, అంతా కూడా నా దేవుడలు మీరు జనాలు ఏదైతే ఇది ఉన్నారో ఇచ్చినగా ఇది ఇంతకన్నా పెద్ద హాల్ కట్టాలని నేను చెప్తా ఉన్నా మీ అందరికి కూడా. కనీసము 500-600 మంది పైన పట్టేటట్టు హాల్ ఉండాలి అయితేనే. ఎందుకంటే ఇందులో అత్యధిక ఆర్యవైశ్యుడు ఉన్నదే నామదేవాడను. దాని ఉనికిని మీరు ఎప్పుడు కూడా కాపాడుతూ రోజు రోజుకు కూడా వైశ్యులకు ఏదైతే ప్రత్యేకత ఉందో దాన్ని కాపాడే బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా నేను ఆలస్యమైంది అంటే ఈ గడబడి ఎందుకు అనిపించిందంటే నిజంగా ఆలస్యమైంది. దానికి కారణం నేను. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మన్నిస్తారని తెలియజేస్తూ నాకు ఇక్కడికి, ఎందుకంటే 5 ప్రోగ్రామ్ చేసుకొని 6వ ప్రోగ్రామ్ వచ్చిన ఇంకా 4 ప్రోగ్రామ్లు ఉన్న తర్వాతనే ఇంటికి పోతా. మరి ఒక ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా మన అందరికీ గురుగారులకు మనము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. అదేవిధంగా కీర్తి శిష్యులు సుధాకర్ శర్మ వారి కుమారుడు రాజు గారికి కూడా మనందరి తరఫు నుండి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఆర్య మీ సంఘ భవనానికి నా వంతు నా ట్రస్ట్ సహకారము దాంతోపాటు ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. క్రమంలో ముఖ్య అతిథిగా ధనపాల్ సూర్యనారాయణ గారు మరియు నేను రావడం జరిగింది. అలాగే నామదేవాడలో కొత్తగా 1000 గజాలలో ఒక భవన నిర్మాణం చేయాలి అనే సంకల్పం చేశారు కాబట్టి దానికి నా వంతుగా 2,11,000 రూపాయలు ఇవ్వడానికి నేను ముందుకొచ్చాను. అలాగే ధనపాల్ సూర్యనారాయణ గారు కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు కాబట్టి ఆ బిల్డింగ్ను అతి త్వరలోనే మా లాభశెట్టి శ్రీనివాస గారు మరియు పూణ దయానంద్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తొందరలో అతి తొందరలోనే స్టార్ట్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను. We'll be right back.